అక్కడ పద్దెనిమిది స్తంభాలు మామా చంద్రబాబు నాయుడు గారు చింతలపూడి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కలిగించింది. తెలుగుదేశం తెరసర బీజేపీ పార్టీ నాయకత్వం ఈ రోజున యువజాతర అనే పేరుతోటి మరి యువతతోటి ఒక నవజాతర, చింతలపూడి జాతర, మన జాతర, ఆంధ్రప్రదేశ్ జాతర, తెలుగుదేశం తెరసర బీజేపీ ఉమ్మడి మరి పార్టీ యొక్క జాతర చింతలపూడిలో 5 కిలోమీటర్లు మరి ఒక 2000 మంది పైగా రావడం జరిగింది. ఈ యువజాతరకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి యువత కానివ్వండి, కొత్తగా మరి వచ్చిన ఓటర్స్ కానివ్వండి, వారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోరుకుంటున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అవుతానే మరి స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది, యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, మరి రాజధాని ఉంటుందనే నమ్మకంతో అందరూ ముందుకు రావడం జరిగింది. అలాగే నేను చింతలపూడి విషయంలో నా యొక్క ప్రత్యేకమైన మేనిఫెస్టో ఎలా ఉంటుంది రేపు గెలిచిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క యువజాతరలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాను. చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ గారి నాయకత్వంలో నవజాతర, యువజాతర, ఇది జనజాతర, ప్రజాజాతరగా మారి మరి రోడ్డులన్నీ కూడా మరి ఏ రకంగా జనసంద్రమై చింతలపూడి పట్టణంలో నవ్వుతూ నా భవిష్యత్తు అనే విధంగా యువత అంతా కూడా కథం తొక్కుతూ నవతంతా నడుం బిగిస్తూ రోషన్ అన్న నీ వెంటే మేమంతా అని చెప్పేసి ఏదైతే వచ్చారో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే రోషన్ కుమార్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా చింతలపూడికి సంబంధించి 2 ఏళ్లలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తానని, అదేవిధంగా చింతలపూడికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారానికి ముందు కానీ ప్రమాణ స్వీకారం తర్వాత కానీ ఇక్కడ నేను 100 పడకల ఆసుపత్రి కడతాను పూర్తి చేస్తానని 5 ఏళ్ళైనా పూర్తి చేయనటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి నెలల వ్యవధిలోనే దాన్ని పూర్తి చేస్తానని, దాంతో పాటు చీకట్లమయంగా ఉన్నటువంటి చింతలపూడిని వెలుగును విరజింపే విధంగా సెంటర్ లైటింగ్ని వారంలోనే పునరుద్ధరిస్తానని, రోడ్ల వ్యవస్థని, డ్రైనేజ్ వ్యవస్థని పునరుద్ధరణ తీసుకొస్తానని, దాంతో పాటు యువతకి ఇక్కడ ఉపాధి హామీ అంతా కూడా యూనిట్లు కానీ జాబ్ మేళాలు కానీ చేయటంతో పాటు ఏదైతే యువత క్రీడలకు దగ్గరగా ఉండేటువంటి నేపథ్యంలో క్రీడా స్టేడియాన్ని తీసుకొస్తాననేటువంటి హామీలు ఏవైతే ఇచ్చారో దాంతోపాటు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సూపర్ 6 పథకాలను కూడా ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు రెస్పాన్స్ చూస్తూ ఉంటే కేవలం ఒక యువతతో ప్రోగ్రామ్ చేస్తేనే ఇదేదో నామినేషన్ కోసం తరలి వచ్చినటువంటి ప్రబంధనలుగా మారినటువంటి నేపథ్యంలో ఎల్లుండి సోమవారం నాడు 10:47 రోషన్ గారి యొక్క నామినేషన్ చూస్తే కనీసం అపోజిషన్ వాళ్ళు డిపాజిట్లు వస్తాయా అనేటువంటి రీతిలో జన ప్రపంచాన్ని చింతలపూడి పట్టణం చూడబోతోందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల